हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल पीजे आल इन वन। ईरोजु मनं जीब्रा केक चेसुकुंटुन्नामंडि। चूसारु कदा एंत चक्कगानो वच्चेसिद्दंडि। अंदरू चेसुकोगलिगे ईजी केक इदि। ఈ మధ్య కాలంలో ఈ జీబ్రా కేక్ ఎంత వైరల్ అయిందో చూశారు కదా, ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో చూసేద్దాం। ముందుగా ఈ కేక్ కోసం ఏమేం కావాలో నేను అర్థమయ్యే పద్ధతిలోనే మీకు ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను। ఫస్ట్ ఏంటంటే ఒక కప్పు షుగర్ పొడి తీసుకోవాలండి। షుగర్ మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పొడి, అట్లాగే ఒక కప్పు మైదా, ఒక కప్పు ఆయిల్ అన్నమాట, సన్ ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి। నేనైతే ఇక్కడ కోకో పౌడర్ ఉంది నాకు, అది తీసుకుంటున్నాను। అది లేకపోతే మాత్రం మీరు కాఫీ పొడి తీసుకోవచ్చు, అలాగే బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, వెనిగర్, ఇది లేకపోయినా పర్లేదండి, దీని బదులు రెండు చుక్కలు నిమ్మరసమైనా కలిపేసుకోవచ్చు। ఇది ఒక కప్పు మిల్క్ అన్నమాట, కాచి చల్లార్చుకున్న మిల్క్। ఇక్కడ ఈ కప్పుతో నేను అన్నీ తీసుకున్నానండి, ఒక కప్పు మైదా, ఒక కప్పు పంచదార పొడి, అలాగే ఆయిల్ ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతోనే। మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోండి। మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఇప్పుడు షుగర్ పౌడర్ తీసుకుందాం। ఈ విధంగా ఇది తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం। ఇప్పుడు ఈ పంచదార పౌడర్లోకి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి, ఒక కప్పు ఆయిల్ ఇది కూడాను, అన్నీ కూడా ఒక కప్పు అండి। షుగర్ పొడి ఒక కప్పు, ఆయిల్ ఒక కప్పు, మైదా ఒక కప్పు, ఇట్లాగే ఈక్వల్గా తీసుకున్నాను। ఇప్పుడు ఇది కూడా వేసుకొని లంప్స్ లేకుండా మనం ఈవెన్గా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం। మిల్క్ కూడా అలాగే ఒక కప్పు అండి, ఇవి కాచి చల్లార్చుకున్నటువంటి పాలు, ఈ మిల్క్ కూడా ఒకసారి వేసుకొని ఈవెన్గా కలిసేలాగా కలిపేసుకుందాం। ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకుందాం। ఈ విధంగా మైదా తీసుకొని దీన్ని కూడా ఒకసారి జల్లించుకోవాలండి। ఈ విధంగా జల్లించుకోవడం వల్ల ఏంటంటే మనకి సాఫ్ట్గా వస్తుంది మన కేక్, ఎక్కడ కూడా ఎటువంటి ఉండలన్నవి లేకుండా ఉంటాయి అన్నమాట, అందుకోసం ఇలా జల్లించుకోవాలి। ఈ జల్లించుకోవడంలో అలాగే మనం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను, ఇది కూడా వేసుకొని ఈ విధంగా జల్లించేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా జల్లించుకొని కలిపేసుకుందాం। మనం మైదా పిండి వేసుకున్నాం కదా, ఒకసారి ఈవెన్గా కలిసేలాగా చూసారు కదా, ఈ క్లిప్లో చూపించినట్టుగా మనకి సాఫ్ట్గా రావాలి, ఇలా కలిపేసుకుందాం ఒకసారి। ఇప్పుడు వెనీలా ఎసెన్స్ ఉంటుంది కదా, ఇది ఒక పావు స్పూన్ వేసుకోవాలి, ఇలా ఒక పావు స్పూన్ వేసుకొని కలుపుకుందాం। అలాగే వెనిగర్ అండ్ ఒక 2 డ్రాప్స్ మాత్రమే వేసుకోవాలి, ఇది లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు, రెండు లేకపోయినా కూడా పర్లేదు, స్కిప్ చేసేయచ్చు। ఇప్పుడు ఇది కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం। ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోవాలి, ఇంకొక బౌల్ తీసుకున్న తర్వాత మన కేక్ బేటర్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి, 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి। ఇలాగా ఈ బౌల్లోకి ఒక 1/2 టీ స్పూన్ పెట్టుకోవాలి, సపరేట్ చేసుకుందాం। ఇప్పుడు కోకో పౌడర్ 1 స్పూన్ తీసుకున్నానండి నేను, నా దగ్గర కోకో పౌడర్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను। అలాగే ఇది ఒకసారి జల్లించుకోవాలండి, మనకి ఎక్కడ లంప్స్ రాకుండా ఉండాలంటే ఇలా జల్లించుకొని వేసుకోవాలి। ఇలా జల్లించుకొని వేసుకున్న తర్వాత ఇది మీ దగ్గర ఒకవేళ ఈ కోకో పౌడర్ అన్నది లేకపోతే మనకి ఇన్స్టెంట్ కాఫీ పొడి ఉంటుంది, అది వేసుకోండి, ఆ కాఫీ పొడి ఒక్కటే యూజ్ అవుతుందండి, వేరే ఏది కూడా సెట్ అవ్వదు। ఇన్స్టెంట్ కాఫీ పొడి వేసుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలి, ఒకసారి కలిసేలాగా ఇదంతా కూడా మనం ఇలా కలిపేసుకుందాం। కేక్ బేటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను కేక్ టిన్ను తీసుకోవాలండి, తీసుకొని మీరు కావాలంటే మైదా అయినా సరే వాడుకోవచ్చు, ఒకసారి మైదా అంతా కూడా అప్లై చేసుకొని తర్వాత ఈ విధంగా కేక్ బెటర్ వేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ బటర్ పేపర్ యూజ్ చేస్తున్నాను, నేను అడుగున బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు మనం కోకో పౌడర్ కలిపినటువంటి కేక్ బెటర్ ఉంది కదా, ఇది ఈ విధంగా 1 స్పూన్ ఇట్లాగా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నా పర్లేదు, లేదా ఒకసారి ట్యాప్ చేసుకున్నా కూడా పర్లేదు, ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి, ఇలాగా 1 స్పూను ఇలా వేసుకోవాలి। కోకో పౌడర్ వేసుకున్నటువంటి బేటర్ని ముందుగా ఈ విధంగా వేసుకోవాలి। మనకి బటర్ పేపర్ ఉంటే మనకి చాలా చక్కగా వస్తుంది కేకు, అందుకోసమని అది యూజ్ చేసేటట్టయితే అదే బెటర్ అండి, చక్కగా వచ్చేస్తుంది ఎవరికైనా సరే। తర్వాత ఈ విధంగా మనం ముందుగా 1/2 పార్ట్ పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఈ బేటర్ కూడా మధ్యలో వేసుకోవాలి। ఈ విధంగా వేసుకున్న ప్రతిసారి కూడా ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఏంటంటే మనకి స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్గా చక్కగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట, అందుకోసం ఇట్లాగా ఒకసారి ట్యాప్ చేసుకుంటూ ఉండాలి। ఇలాగే అంతా కూడా 1 స్టెప్ అది, 1 స్టెప్ ఇది, ఈ విధంగా ఇక్కడ మీరు క్లిప్లో చూసినట్టుగా
ఇలా వేసుకోవాలి మనం తీసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఇలాగా అంతా కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా వేసుకోవడం అయిపోయింది కదా మనం స్టెప్ బై స్టెప్ అంతా కూడా వేసేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇలాగా టూత్ పిక్ ఒకటి తీసుకోవాలండి తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయండి మీరు ఈ కేక్ ని క్లిప్ లో చూసినట్టుగా ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చేయండి ఎక్కువ మరీ రఫ్ చేయకుండా చేయాలండి ఇది ఎందుకంటే రఫ్ చేస్తే మన డిజైన్ అన్నది పాడైపోతుంది మళ్ళీ మనకి ఇంత కూడా వేస్ట్ అయిపోతుందన్నమాట మనం అంత శ్రమ పడ్డా కూడా ఈ స్టేజ్ లో మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి చూసారు కదా ఎంతో చక్కగా వస్తుంది డిజైన్ ఇది మనకి ఈ విధంగా మనకి అలాగే కుక్ అయిపోయిన తర్వాత ఇదే డిజైన్ లో మనకి రెడీ అయిపోతుంది కేక్ ఎంతో చక్కగా టేస్టీ టేస్టీ కేక్ సాఫ్ట్ గా ఉంటుంది బర్త్డేలకి మనకి ఇప్పుడు ఈ లాక్ డౌన్ టైం లో మనకి ఎంతో చక్కగా ఇంట్లో మన పిల్లలకి ఈ విధంగా కేక్ ఇంట్లో వెరైటీగా చేసి పెట్టేయొచ్చు అన్నమాట ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా ఉండే కేక్ అందులో ఎగ్లెస్ అన్నమాట చాలా టేస్టీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది ఇలా డిజైన్ చేసుకోవడమే ఇప్పుడు కుక్కర్ ఈ విధంగా నేను ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టేసుకున్నానండి చూసారు కదా ఇదేంటంటే నేను కేక్ బ్యాటర్ రెడీ చేసే ముందే ఈ విధంగా పెట్టేసుకున్నాను ముందుగా మనం చేయడం వల్ల త్వరగా కేక్ అయిపోతుంది అందుకోసమని ఫస్టే నేను ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం ఈ కేక్ బ్యాటర్ టిన్నుని దాంట్లో పెట్టేసుకొని ఒక 40 నిమిషాలు దీన్ని కుక్ చేసుకోవాలి అది కూడా సిమ్ లో మాత్రమే కుక్ చేయాలి హై లో పెట్టుకోకూడదండి స్లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు ఒక 40 నిమిషాలు అలాగే కుక్ చేసుకుందాం 40 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకు ఒకసారి ఈ విధంగా మోత తీసి చూసుకుందామండి ఒక టూత్ పిక్ తీసుకొని చెక్ చేసుకుంటే మనకి చక్కగా టూత్ పిక్ అంటుకోకుండా వచ్చేసింది అంటే కేక్ రెడీ అయిపోయిందండి ఈ కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఒక కొంచెం సేపు చల్లారి పెట్టుకుందాం టేస్టీ టేస్టీ జీబ్రా కేక్ రెడీ అయిపోయింది కదా ఇక్కడ సారీ ఫ్రెండ్స్ నేను కట్ చేశాను కేక్ ని అది క్లిప్ మిస్ అయ్యింది ఈ వీడియో ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్